హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, నెమలి ఈక ఇంట్లో చాలా మంది పెడుతూ ఉంటారు. అవును. మరి అసలు నెమలీక అనేది ఎందుకు పెడతారు, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నెమలీకను చూడగానే మీకు ఎటువంటి భావన కలుగుతుంది? బహ ఎంత బాగుందో అని అనిపిస్తూ ఉంటుంది కదా. దీనికి వాస్తులో రెండు రకాలుగా పడతారు. ఒకటి, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆకర్షణ తక్కువగా ఉన్నప్పుడు వాడతారు ఈ నెమలీకని, లేదా ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ తక్కువగా ఉన్నప్పుడు వాడతారు. ఆకర్షణ తక్కువగా ఉన్నప్పుడేమో వాడాల్సినటువంటిది దీన్ని. మీకు ఉత్తరానికి వాయువ్యానికి మధ్య భాగం ఉంటుంది చూసారా, ఉత్తరానికి వాయువ్యానికి మధ్య భాగంలో అక్కడ నెమలీకని పెడతారు. పెట్టాలి. పెట్టినట్లయితే భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరుగుతుంది. హ్యాపీనెస్ లేదండి ఇంట్లో అని అంటూ ఉంటారు. ఒక్కోసారి అన్నీ ఉన్నాయి కానీ, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదంటూ ఉంటారు. అలా లేనప్పుడు మీరు వాడాల్సింది దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే, తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగంలో పెట్టాలి. అంటే అది ఎలాగా, మీరు ఒక ప్లానింగ్ తీసుకుంటే మధ్య నుంచి ఎగ్జాక్ట్లీగా తూర్పు ఈశాన్యం ఎక్కడుంది అనేది తీసుకోవాలి. ప్లానింగ్ తీసుకొని ఎన్ని డిగ్రీలు తిరిగిందో తీసి అక్కడ పెట్టాలి. హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. అయితే హ్యాపీనెస్ పెరగడానికి మెయిన్గా ఓన్లీ నెమలీకే కాకుండా ఆ ప్రదేశంలో ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవచ్చు, సాంగ్స్, సీడీస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఎనీథింగ్ అంటే మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏమేమి ఉంటాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, గేమ్స్ ఆడుకునేవి, లేకపోతే ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ టీవీలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. అవి పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆనందం పెరుగుతుంది. ఇంకొకటి, ఇంకా ఆనందం రావట్లేదు మాకు సంథింగ్ అని అన్నప్పుడు, ఇంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో, ఇద్దరో ముగ్గురో నలుగురో ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్, అందరు నవ్వుతూ హ్యాపీగా ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ పర్టికులర్గా తీసి దాని గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వెనకతలు వచ్చేలా చేసి అది ఈ యొక్క తూర్పు ఈశాన్యంలో పెట్టాలి. అంటే ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగంలో అక్కడ కనుక ఆ ఫోటోగ్రాఫ్ పెట్టినట్లయితే బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటది అంటే, ఈ ఫోటోగ్రాఫ్ పెట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో ఉండాలి. మళ్ళీ మీకు తెలియక చాలామంది ఏం చేస్తారంటే అక్కడ రెడ్ కలర్ వాల్ వేస్తారు, ఈ గ్రీన్ది పెడతారు, అది మ్యాచ్ అవ్వదు. సో లైట్ గ్రీనిష్ గ్రీన్ అంటే మరీ డార్క్ గ్రీన్ అని కాదు, మంచి క్లాసిక్ గ్రీన్స్ ఉంటాయి, అటువంటి క్లాసిక్ గ్రీన్స్ పెట్టాలి. ఇది జాగ్రత్త వహించాలి. ఇది ఈ నెమలీకలు ఈ రెండు ప్రదేశాల్లో పెట్టడము, ఇది ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఈ ఆనందాన్ని కలిగింపజేసేటప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఎలాగా, ఇప్పుడు చూడండి, కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, మనకి అలోపతిలో ఉండదు కానీ మీకు సహజంగా ఆయుర్వేదంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పచ్యాలు చెప్తారు, మీరు ఈ ఐటమ్స్ తినకండి, ఈ పచ్యం పాటించండి, ఈ మెడిసిన్ వేసుకోండి అంటాడు. అది బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు. అలా కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఫుడ్ తినేస్తూ ఉంటాను కానీ నేను మెడిసిన్ వేసుకుంటానంటే అది బ్యాలెన్స్ అవ్వదు. ఎందుకు అంటే ఆ ఫుడ్లో ఆ వ్యాధిని తగ్గించేటువంటి లక్షణాలు ఉండవు, వ్యాధిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఫుడ్లో ఉంటాయి. ఒక పక్క మనం చేసే ప్రయత్నము ఫలించదు. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏదైతే ఆనందం కావాలనుకుంటున్నామో అక్కడ యాక్టివేట్ చేస్తున్నాం వాస్తుతో. యాక్టివేట్ చేసి డిప్రెషన్ జోన్ అని ఉంటుంది ఇంట్లో. అది ఎక్కడుంటుంది అంటే మనకి వాయువ్యానికి పడమరకి మధ్య భాగంలో ఉంటుంది. పడమర వాయువ్యము అంటారు దాన్నే, వెస్ట్ నార్త్ వెస్ట్ అంటారు దాన్ని, వెస్ట్ నార్త్ వెస్ట్. ఈ వెస్ట్ నార్త్ వెస్ట్లో చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే మంచాలు వేసుకుని పడుకోవడము, కుర్చీలు వేసుకుని కూర్చోవడము, ఆ జోన్లో చేస్తూ ఉంటారు. అది డిప్రెషన్ జోన్. అది ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో ఆనందంగా ఉండాలని ఒక పక్క యాక్టివేట్ చేశారు, ఇక్కడ డిప్రెషన్ జోన్లో కూర్చుంటున్నారు, అది ఎట్లా పనిచేస్తుంది? మరి అక్కడ ఏం పెట్టాలంటారు? అయితే అక్కడ కూర్చోకుండా చూసుకోవాలి ఫస్ట్. మనం ఎక్కువసేపు అక్కడ కూర్చోకుండా ఈ డిప్రెషన్ జోన్స్ని అవాయిడ్ చేస్తూ డిప్రెషన్ జోన్లో జింక బొమ్మను పెట్టాలి. జింక ఎనర్జీ కారకుడు. అంటే ఇందాక నేను ఉదాహరణ చెప్పినట్టుగా మనం ఫుడ్లోని మార్చుకోవాలి, మెడిసిన్ వేసుకోవాలి. కేవలం ఫుడ్ ఒకటి మారుస్తే సరిపోదు, మెడిసిన్ వేసుకోకుండా ఉన్నా సరిపోదు. మెడిసిన్ మెడిసిన్ పడాలి, ఫుడ్ ఫుడ్ పడాలి, అది ఫుడ్లో మార్పు పడాలి. ఫుడ్లో మార్పు లేకుండా మెడిసిన్ వేసుకుంటానంటే మీకు మెడిసిన్ ఎలా పనిచేయదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీరు కూర్చునేటువంటి ప్రదేశాలు డిప్రెషన్ జోన్స్ అయి ఉండకూడదు. ఇంట్లో డిప్రెషన్ జోన్ ఉంటుంది,
దానికి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పారేమని, పశ్చిమ వాయువ్యో మృదయే రోదనాద్ గృహస్మృతం అని. అంటే ఏంటి, పశ్చిమ వాయువ్యంలో రోదనాద్ గృహస్మృతం అంటే రోదించడానికి ఒక గృహం కట్టుకోనన్నాడు. నీకు ఏడుపు వస్తే ఏడవడానికి ఒక గృహం కట్టుకోమన్నాడు. అంటే ఏడవడానికి కూడా ఒక రూమ్ పెట్టారు శాస్త్రంలో. అంటే ఏంటి, దుఃఖం బయటికి తీసుకునేది, లేకపోతే డిప్రెస్ అయినప్పుడు ఉండే ప్లేస్ అది. డిప్రెస్ అయినప్పుడు ఉండే ప్రదేశంలో నార్మల్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, నీకు డిప్రెస్ వస్తుంది. నువ్వు డిప్రెస్ వచ్చినప్పుడు నీకు ఇక్కడ ఇంత వర్క్ చేసే లాభం, ఇట్స్ వేస్ట్ కదా. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, పెట్టకూడని ప్రదేశాల్లో వస్తువులు పెట్టడము, వేయకూడని రంగులు వేయడం, ఇవి చేస్తూ ఉంటారు. వాస్తవం అంటే ఎంతసేపు అంతా కోలుగొట్టేస్తారేమో, వస్తే చూస్తారనుకుంటారు, కాదు. జస్ట్ వస్తువు రూపేణ మనం ఎక్కడెక్కడ ఏ వస్తువు పెడుతున్నాం, చిన్న నెమలేక ఇంత ఆనందాన్ని ఇస్తుంది. బికాజ్ ఆఫ్ నెమలేకని చూడగానే మనకు ఆనందం వేస్తుంది. మనం దేన్ని చూసినప్పుడు ఎటువంటి అనుభూతి పొందుతామో అటువంటి అనుభూతిని మనం మన జీవితంలో ఆహ్వానిస్తాం ఆ వస్తువు అక్కడ ఉండడం ద్వారా. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఎక్కడ పెట్టాలి నెమలేక గురుగారు? ఉత్తరానికి వాయువ్యానికి మధ్యలో పెట్టాలని చెప్పారు కదా. జింక పెట్టాలన్నారు. జింక ఉత్తరానికి పశ్చిమానికి మధ్యలో. పశ్చిమానికి మధ్యలో అదేమో పడమర వాయువ్యం. ఎటు ఫేస్ చేయాలి ముఖం? ఎటు పెట్టాలి? ఇంటి సెంటర్కి ఫేస్ చేయాలి, తూర్పుని చూస్తూ ఉండాలి. ఉత్తరానికి వాయువ్యానికి మధ్యలోనేమో జింక, ఉత్తర వాయువ్యంలో, అదే పడమర వాయువ్యంలో. పడమరకి వాయువ్యానికి మధ్యలోనేమో జింక, పడమర వాయువ్యంలో. వెస్ట్ నార్త్ వెస్ట్లో జింక, నార్త్ నార్త్ వెస్ట్లో నెమలేక. ఇక్కడేమో నెమలేక, ఉత్తరానికి వాయువ్యానికి మధ్యలో నెమలేక, అక్కడేమో జింక. మళ్ళీ తూర్పుకి ఈశాన్యానికి మధ్యలో, తూర్పు ఈశాన్యంలో కూడా నెమలేక పెట్టుకోవచ్చు. ఈ రెండు ప్లేస్లో నెమలేకలు పెట్టుకోవచ్చు. ఇక్కడేమో ఇది చేయాలి, ఇక్కడ కూర్చోవడం అవాయిడ్ చేయాలి, అప్పుడు మీకు డిప్రెషన్ తగ్గుతుంది, ఆనందం వస్తుంది. ఇంట్లో ఆనందంగా ఉన్నాము అంటే అన్ని ఉన్నట్టే కదా, సమస్యలు లేనట్టు. ఎస్ ఎస్, ఓకే. చాలా 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 బాగుంది గురుగారు. అంటే ఒక నెమలేకతోనే మనకి ఇంత ఉందా నిజంగా. ప్లస్ దాంతోపాటు కొంచెం సాంగ్స్ వింటుండాలి ఎప్పటికప్పుడు. సాంగ్స్ వింటుండాలి. అక్కడ పెట్టమని చెప్పాను కదా, తూర్పు ఈశాన్యంలో పెట్టమని చెప్పాను కదా, అక్కడ సాంగ్స్ ఏదైనా ప్లే చేస్తుండాలి. మీరు చూడండి, మంచి సాంగ్స్ వింటూ ఉంటే మనకు తెలియని ఒక ఆనందం వేస్తుంది. ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, డిప్రెషన్ అన్నది మనకు ఉండకూడదు అంటే మనం ఇంట్లో నెమలి ఈకల్ని పెట్టుకునే విధానం బట్టి కూడా మన జీవితంలో చాలా రకాలైన మార్పులు జరుగుతాయి. సో ఈ వీడియో ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా. మరి ఆ నెమలిగలు ఎక్కడ పెట్టాలి, ఏ దిశను పెట్టడం వల్ల మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఇలాంటి అనేక అంశాలు గురువుగారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. అదేవిధంగా మీరు మీ యొక్క పర్సనల్ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారితో మీకు పర్సనల్గా డీటెయిల్స్ చెక్ చేయించుకోవాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.